అసలు ఏంటి, ఎందుకు గెలిచినావు, ఏం చేయాలని, ఏం చేద్దాం మీరు నేను కలిసి కూడా, వాటి గురించి చెప్పడానికి ఈరోజు ప్రశ్న మీకు పెట్టి మీరు చూస్తూనే ఉన్నారు. ఎన్నికల దగ్గర నుంచి, ఎన్నికల హామీల దగ్గర నుంచి, ఎన్నికల అయిపోయిన గెలుపు దగ్గర నుంచి ఏం జరుగుతా ఉంది, ఏం జరుగుతా ఉంది సార్. ఇలా మనం హామీలు ఇచ్చినవి అయిపోయింది, రెవెన్యూ డివిజన్ అయిపోయింది, ఇలా వ్యవసాయానికి రోడ్స్ ఉన్నాయి, రైల్వే లైన్ ఉంది, మీకు అర్థమై ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటితో పాటు మనం మన యువతకి ముందు ముందు అంటే ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రావాలి. దానికోసం ఒక 400-400 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి ఇండస్ట్రియల్ టీఐ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్ ఓపెనింగ్ కోసం ఆ రోజు నేను కేటీఆర్ గారిని అడగడం జరిగింది. కేటీఆర్ గారు చాలా సానుకూలంగా మొన్న జరిగిన ముఖ్య కార్యకర్తల మీటింగ్లో కూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా రాబోతా ఉంది తొందరలోనే ఉజ్జన్ నగర్కి. దానికి కూడా ల్యాండ్ కోసం నేను ఆడియో గారిని మాట్లాడటం జరిగింది. ఇలా ల్యాండ్ మనం మనీ పే చేసి గవర్నమెంట్ తీసుకోవటం కానీ ఈరోజు అనుకున్నట్టుగానే ఇమ్మటే మూడో రోజే, రెండో రోజే బేసిక్గా మన ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత సభ పెట్టడం, మనం చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ చెప్పినవి చెప్పనివి కూడా ఇవ్వటం, అన్నీ మనకి హామీలు ఇచ్చిపోయారు సార్. కొంతమంది అడిగింది హామీలేనా అని, హామీలు అనుకోవటానికి ఇమీడియట్గా తెల్లారే 2 రోజుల్లోనే ఆర్డీఓకి నోటిఫికేషన్ పడింది, గెజెట్ నోటిఫికేషన్. 30 రోజుల్లో ఆర్డీఓ ఆఫీస్ కూడా రాబోతా ఉంది. దీంతోపాటు అయిపోతుంది, లాయర్ మిత్రులకు ఇచ్చినట్టు కోర్టు విషయం కూడా తొందరనే తేల్చబోతా ఉన్నాం. మొన్ననే ఆర్థిక మంత్రి గారితో, మన మంత్రివర్య జగదీష్ రెడ్డి గారితో, పంచాయతీరాజ్ శాఖ మంత్రితో, ఎన్ఎస్పీ ఈఎల్తో, ఈఎన్సీలతో నిన్నే కాకుండా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది హైదరాబాద్లో. అది కూడా ఏంటంటే ప్రతి ఎకరానికి నీళ్లు అందాల్సిందే. ఎందుకంటే ఇలా మనం చూపించిన లెక్కలలో మన భూమికి పంపే నీటికి